మేషరాశి వారు ఈ జనవరి మాసంలో నేను చెప్పే పరిహారాలు చేసుకుంటే మీకు తప్పకుండా మీ అభీష్టం సిద్ధిస్తుంది, సమస్యలు పరిష్కారం అవుతాయి. అవి ఏముంటాయి అంటే, ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి అర్చన చేయించుకోండి. ప్రతి మంగళవారం ఆంజనేయస్వామి దేవాలయంలో స్వామివారికి ఆకుపూజ చేయించుకోండి. అలాగే ఒక మంగళవారం స్వామివారికి వడమాన సమర్పించండి. 21 ప్రదక్షిణ చేయండి. శ్రీరామ శ్రీరామ అంటూ 21 ప్రదక్షిణ చేయండి. అలాగే ఆంజనేయస్వామి దేవాలయంలో 11 దానిమ్మ పళ్ళు స్వామివారికి నివేదన చేయించి ఆ 11 దానిమ్మ పళ్ళు ఆ దేవాలయంలో ఉన్న భక్తులకి ఇవ్వండి. ఒకటి. తర్వాత ఒక మంగళవారం మీరు సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం చేయించండి అమ్మ. సుబ్రహ్మణ్య స్వామికి పంచామృత స్నాన అభిషేకం చేయించండి. అలాగే ఒక మంగళవారం మీరు కందులు ఎర్ర క్లాత్ దానం చేయండి అయ్యగారికి. అలాగే మీరు దేవాలయంలో కానీ దేవాలయంలో మర్రి చెట్టు ఉంటే దేవాలయంలో మంగళవారం శనివారం రోజున కాస్త పాలు నీళ్లు వేయండి. మర్రి చెట్టు మొదట్లో కాస్త పాలు నీళ్లు వేయండి. వేసిన తర్వాత మర్రి చెట్టు మొదట్లో ఉన్న మట్టిని బొట్టు పెట్టుకోండి. ఒకవేళ మర్రి చెట్టు దేవాలయంలో లేకపోతే రావి చెట్టు కానీ వేప చెట్టు కానీ ఏదన్నా పర్వాలేదు. అలాగే మీరు బయట పేదలకి అవకాశం ఉన్నప్పుడు అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. కనీసం ఒక మనిషికైనా సరే అన్నం పెట్టండి, కడుపు నింపండి. ఇక గోవుకి నానబెట్టిన కందులు ఒక గుప్పెడు కాస్త బెల్లము గడ్డి పెట్టడానికి ప్రయత్నం చేయండి. వీలైతే ప్రతిరోజు పెట్టండి లేదా మంగళవారం పెట్టండి. అలాగే పావురాలకి చిరుధాన్యాలు వేయండి. కొన్ని ప్రదేశాల్లో పావురాలు ఉంటాయి, చిరుధాన్యాలు వేయండి. కొన్ని ప్రదేశాల్లో కాకులు ఉంటాయి, అన్నం పెట్టండి. కొన్ని ప్రదేశాల్లో పిచ్చుకలు ఉంటాయి, ధాన్యం వేయండి. చాలా చోట్ల కుక్కలు ఉంటాయి, కుక్కలకి బిస్కెట్లు రొట్లు పెట్టండి. తర్వాత ఒక మంగళవారం రోజున దేవాలయంలో బాల బ్రహ్మచారి బ్రాహ్మడికి ఎరుపు రంగు గల వస్త్రాలు దానం చేయండి. ఎరుపు రంగు గల పంచె, ఎరుపు రంగు గల కండువ, ఎరుపు రంగు గల పుష్పాలు, ఎరుపు రంగు గల పళ్ళు ఆ బ్రాహ్మడికి యథాశక్తి దక్షిణ తాంబూలంతో దానం చేయండి. దీని దానం చేసి ఆ యొక్క బ్రాహ్మడు ఆశీస్ తీసుకోండి. దీనివల్ల మీకు మంచి జరుగుతుంది, శుభ ఫలితాలు ఉంటాయి. ఇది కేవలం రాశి ఫలాలు మాత్రమే అమ్మ, ఇది గోచార ఫలితాలు. ఈ రాశి ఫలాలు గోచార ఫలితాలు, ప్రతి నెల మారుతుంటాయి. ఇది నేను చెప్పిన విషయాలు కొంతమందికి జరగచ్చు, కొంతమందికి జరగకపోవచ్చు. ఇది మీ యొక్క లగ్న చార్ట్ని బట్టి ఉంటుంది. అంటే మీ జన్మ లగ్నం ఏదైతే ఉందో, జన్మపత్రిక ఏదైతే ఉందో, దాంట్లో జరిగే దశ అంతర్దశలను బట్టి కూడా ఉంటుందమ్మా. అందువలన ఏంటంటే, ఇది వీడియో చూసి వీక్షలు గమనించండి అమ్మా. ఎందుకంటే చాలామంది కాల్స్ చేస్తున్నారు, మీరు జరిగినాయి, మీరు చెప్పినవి జరుగుటా లేదు. ఏమిటండి, నేను జరగాలని రూల్ లేదు, జరగకూడదని కూడా లేదు, కేవలం గోచార ఫలితాలు మాత్రమే. అందువలన మీరు మీ వ్యక్తిగత జాతకం కూడా పరిశీలించుకుని రెండూ ట్యాలీ చేసుకుని దాన్ని బట్టి మీరు పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతో శుభం భవతు స్వస్తి.